జన్మనిచ్చి నిన్ను చూసిన మరుక్షణంలోనే ఆ నొప్పుని మర్చిపోతుంది. ఆ తల్లిని కొడతావా? ఆ తల్లిని తిడతావా? తినపోతే ఎప్పుడన్నా చూడండి, అయ్యా ఈ ముద్ద తిను, ఆ ముద్ద తిను, ఇది అన్న ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది నా ముద్ద. గోరు ముద్దలు తినిపించిన అమ్మని ఎప్పుడైనా అమ్మా అన్నం తిన్నావా అని అడుగుతున్నావండి? ఈరోజు నా ముఖాన ఒక ముద్దైరా అని ప్రాధేయపడుతున్నామని పట్టించుకోకుండా తిరుగుతున్నామే. అల్లా ఎలా ఇష్టపడతాడండి? పచ్చుకున్నప్పుడు అన్నం పెట్టకుండా సచ్చిన తర్వాత దినాలు తద్దినాలు జాలిస్మాలు చేసి తాగి చిందులేసి పలావు మాంసాలు తింటే ఆ తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? మీరు మీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలగండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చెప్పారు తల్లి అరికాల కింద స్వర్గం ఉంది. ఐదు పూటల నమాజ్ చేసినా పూజలు చేసినా ప్రార్థనలు చేసినా తల్లిదండ్రులను చూడకపోతే వాడికి మోక్షం లేదు. 26 చోట్ల అల్లాహ్ సుబ్హాను తాలా ఖురాన్లో అన్నాడు వబిల్ వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో మంచిగా మెలగండి. ఈరోజు ఏ మతం అయినా కావచ్చండి, వేరే విషయం అది. ఈరోజు మానవత్వం మర్చిపోయాం. పిల్లలకి ఏమో 5-star క్యాడ్బరీ చాక్లెట్స్, తల్లిదండ్రులు తిమ్మిరి పిల్ల కొనిపెట్టమన్నా డబ్బులు ఇవ్వండి. ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు అండి. ఎక్కడైనా ఏదైనా వెళ్తే ఆ తల్లి తినకుండా కొంగున ముడేసుకొని నా కొడుకు కోసం అని చెప్పి తీసుకొచ్చిందే. ఈరోజు ఆ తల్లిని భారం అయిపోయారే, నువ్వు పెద్దోడి, నువ్వు ఈ మూడేళ్ళు నువ్వు ఉంచుకో, తర్వాత నేను 4 నెలలు, నేను తర్వాత 3 నెలలు, నేను మూడో వాడు మిగతా 3 నెలలు పంచుకుంటున్నాను. ఆ తల్లి కూడా ఈ రోజు ఇచ్చానులే పాలు, రేపు ఇస్తానులేరు అని చెప్పి ఒకరోజు ఆపి నడితే గొంతు ఎండిపోయి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. రోజు యాడిచ్చాను రా పాలు అని చెప్పేసి, అవునా కదా? మనం మూత్ర విసర్జన చేస్తే మనల్ని పొడి బట్టల మీద పండేసి తాను తడి బట్టల్లో పన్ను పీకుందే. ఆ తల్లిని ఈరోజు నేడు సమాజం ఎలా చూస్తుంది?